వెల్కమ్ షవర్ ఛానల్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏప్రిల్ 25న ఏర్పడే అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీలంకకు ఆగ్నేయంగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 36 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని తెలిపారు. ఇది శ్రీలంక తూర్పు ప్రాంతం మీద వాయు దిశగా తమిళనాడు వైపు ప్రయాణిస్తుందని వివరించారు. అనంతరం 45 గంటల వ్యవధిలో తుఫాన్గా మారుతుందని తెలియజేశారు. ఈ సీజన్లో ఏర్పడుతున్న తొలి తుఫాన్ కాగా దీనికి పని అని నామకరణం చేశారు. బుధవారం కోస్తాలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులు, అక్కడక్కడ మెరుస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో అకాల వర్షాలు తగ్గిపోయాయని, బుధవారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. గత 3 రోజులుగా తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసి ప్రచండ గాలులు వీస్తాయని అన్నారు. హైదరాబాద్ నగరంలో సోమవారం వీచిన ప్రచండ గాలులకు హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్లు, టవర్ కూలిపోయి ఒకరు మృతి చెందారు. మంగళవారం ఆదిలాబాద్లో అత్యధికంగా 42.3 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్లో 37.8 సెల్సియస్ డిగ్రీల నమోదవుతుంది. ఏప్రిల్ 24 నుంచి తెలంగాణ ప్రాంతంపై విదర్భ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతం నుంచి వేడిగాలు వీచే అవకాశం ఉన్నాయి. దీనికి తోడు ద్రోణి బలపడి అల్పపీడనంగా మారే క్రమంలో ఏపీలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. తెలంగాణలోని వేడిగాలు, ఏపీలో ఉరుములు మెరుపులు గాలులు, చల్లటి వాతావరణం ఉంటుంది. వీటన్నిటికీ తోడు క్యూమోలింబస్ ప్రభావం కూడా ఉంటుంది. ఉత్తర భారతంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 4-6 డిగ్రీల మేరకు పెరుగుతున్నాయన్నారు. దీని ప్రభావంతో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని అన్నారు. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి అవర్ ఛానల్. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.